తులసి దగ్గరికి వచ్చి అభి అడుగుతారు తులసి ఒక్కసారిగా బాధపడుతుంది నేనేంటో నీకు తెలుసు కదా కది చిన్నప్పుడు నుండి గోరుముద్దలు తినిపిస్తూ ఇక నేను ఎలాంటి దాన్ని అన్నది నీకు తెలుసు కదా నేను ఎవరినైనా బాధ పెడతానా అనరాని మాటలు అంటానా నా వల్ల బాధపడ్డం ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి అడుగుతుంది లేదు మా అని చెప్పి అనేసరికి పక్కన శృతి కనిపిస్తుంది శృతిని చూడంగానే కొంచెం కోపంగా మాం నువ్వు నువ్వులా లేకపోవడానికి కారణం కొందరు కొత్త వ్యక్తులే వాళ్ళని నువ్వు పైకి ఎత్తితే అంకితని కిందికి దించినట్టే కదా అని చెప్పి అనంగానే ఇక అక్కడికి వస్తాడు ప్రేమ్ ఎవరిని మాట్లాడుతున్నావు శృతిన శృతి కొత్త వ్యక్తి ఎలా అవుతుంది అభి నా భార్య కదా అని అంటారు అవును నీ భార్యనే శృతిని పైకి ఎత్తితే అంకితని దించినట్టే కదా అని అంటారు అదేంట్రా అభి శృతి ఒకటి అంకిత ఒకటి అని నేను ఎప్పుడైనా అన్నానా ఎందుకు అలా అనుకుంటున్నావు ఎవరైనా చెప్పుడు మాటలు వినకూడదు అభి అని అంటుంది తులసి చూడుమాం నేను చెప్పుడు మాటలు వినేవాడినైతే ఈ ఇంట్లో నేను ఉండను ఖచ్చితంగా మా అత్తగారి దగ్గరే ఉండేవాడిని కానీ నాకు అవసరం లేదు చూడు ప్రేమ్ శృతి చేసిన ప్రతి పనిని ఇదిగో అంకిత చేయటం లేదని విమర్శిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది తనే ఏమైనా కూర్చొని ఉంటుందా తను కూడా డాక్టరే కదా అని అంటుంది అంటాడు అభి ఇక శృతి వస్తుంది చూడు ప్రేమ్ నువ్వు ఏమి మాట్లాడద్దు శృతి బాధకి కారణం నేనే అయితే శృతికి నచ్చ చెప్తాను అని చెప్పి అంటుంది చూడు శృతి నువ్వు నచ్చ చెప్పే దానిలా కనిపించట్లేదు అన్నీ నీకే వచ్చని చెప్పి నువ్వు అందరి దగ్గర ఇక ప్రేమని పొందాలా లేకపోతే కావాలని చేస్తున్నావో నాకు తెలియదు కానీ నీ వలన అంకిత ఖచ్చితంగా బాధపడుతుంది ప్రేమ్ మన ఇద్దరికి గొడవలు రాకూడదని చెప్పి నువ్వు అన్నావన్న ఒక్క కారణంతో ఇక్కడికి నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నాను ఇంకొకసారి అంకిత గనక బాధపడితే ఖచ్చితంగా నేను తీసుకునే నిర్ణయం వేరేగా ఉంటుంది అని చెప్పి అభి కోపంగా వెళ్ళిపోతారు తులసికి ప్రేమ్కి అలాగే శృతికి అర్థం కాదు ఇక తులసి అంటుంది చూడు నాన్న ఈ ఇంటిలో అందరూ ఒకేలా ఉండాలని లేదు కానీ మీ ఇద్దరిని ఎంతగా కష్టపడి నేను కలిపాను అన్నది నాకు తెలుసు అనగానే ఇక శృతి అంటుంది చూడండి అంటే మీరు మీ వర్క్లో ప్రశాంతంగా ఉండండి నేను అంకిత ఏదైనా అన్నా పట్టించుకోను ఎందుకంటే అంకిత కూడా మీరు ఒక ఇంటి కోడలే అలాంటప్పుడు అంకిత నేను బాధ పెట్టే పని ఏది చేయను తను ఏం చెప్తే అదే చేస్తాను మీరు ఇక నా గురించి ఆలోచించొద్దు నా వైపు నుండి నేను ఎటువంటి గొడవలకు కూడా తావివ్వ తను అన్న నిన్ను తుడిచికిపోతానంటే మీరైతే మా గురించి ఆలోచించొద్దు అని చెప్పి శృతి అనంగానే చూడమ్మా శృతి ఒకరు సర్దు సర్దుకుపోవడం మూలన వాళ్ళు ఇంకా పై పైకి వెళ్తారు ఇక మారే అవకాశం కూడా అవతలి వారుకుంటుంది పదిసార్లు ఒక మాట అనంగానే తిప్పి వాళ్ళు అనకపోతే ఖచ్చితంగా మారుతారు అదే విషయాన్ని నీ నుండి నేను తీర్చుకోవాలేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనంగానే లేదాంటీ ఇదంతా మీ దగ్గర నుండి నేర్చుకున్నాను మీరు ప్రశాంతంగా మీ వర్క్లో మీరు చూసుకోండి నేను ఇంటిని ఎలా ఉంచాలి ప్రశాంతంగా ఉంచాలన్నది నేను చూస్తాను అని చెప్పి అంటుంది శృతి ఇది ఇలా ఉండగా ఇక తులసి ఎంప్లాయీస్ అందరికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తుంది తను ఖచ్చితంగా ఈ మూడు నెలల తర్వాత కొత్త ప్రాజెక్ట్ వస్తే మీకు కంపల్సరీ బోనస్ ఇస్తాము అలాగే ఖచ్చితంగా జీతాలు ఇస్తాము ప్రామిసర్ నోట్స్ మీద కూడా సంతకాలు చేస్తాము అని చెప్పి అందరికి ఒక్కొక్కరిగా ఫోన్ నెంబర్ తీసుకొని అందరికి కాల్ చేస్తుంది ఇక మేనేజర్ సుధాకర్ అంటారు మేడం మాకు నందు అలాగే లాస్య గారి మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు వర్క్ ఆపేసి అప్పటికప్పుడు జలసాలతో గడిపిస్తూ ఉంటారు వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేయకపోవడానికి కారణం కూడా ఆ లాస్య గారే కానీ మీరు వస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ మాట పైన నమ్మకం నాకుంది అని చెప్పి అంటారు ఇక అటువైపు ఇక తులసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక నందు దగ్గరికి వచ్చి చూడండి మనం ఆఫీస్కి బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడే కూర్చుంటే పనులు అవ్వదు మూడు నెలలు టైం పెట్టినప్పుడు టూ డేస్ అయిపోయింది ఎంత త్వరగా మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తే అంత త్వరగా కొత్త ప్రాజెక్ట్ అనేది మనకి వస్తుంది నేను రావాలి నువ్వు చేయలేవు మీరు ఇలా అనుకుంటే సరికాదు అని చెప్పి తులసి వాళ్ళని కూడా రెడీ అవ్వమంటుంది ఇక లాస్య ఒక్కసారిగా ఓహో గెలిసేద్దామని అవతలి వారిని నీ మాటలతో బురిడి కొట్టించావన్నమాట చూడు తులసి నువ్వు ఆఫీసులో అడుగు పెట్టంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతావు ఎందుకంటే నీకు అప్పులు ఊబిలో మళ్ళీ మళ్ళీ దింపేస్తాను ఇప్పుడు నందు కాదు నాకు ముఖ్యం నువ్వు ఓడిపోవడమే నాకు ముఖ్యం అని చెప్పి ఇక ఫ్యాక్టరీలో వర్కర్లకి ఏం చెప్తుందో ఏమో గాని ఇక లాస్య మాటపైన వాళ్ళందరూ అవును ముందు జీతం ఒక్క నెలదైనా ఇస్తే అప్పుడు పనిలో రావాలని కూర్చుందాం ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా భర్త భర్త అలాగే తన గర్ల్ ఫ్రెండ్లు ఇద్దరూ కలిసి మనల్ని మోసం చేశారు ఇప్పుడు భార్యను ముందు పెట్టుకొని మోసం చేయాలనుకుంటున్నారు ఆ నందుగారు అందుగురించే ఒక్క నెల అయినా సరే ఇస్తే గాని కి రామని చెప్పి కూర్చుందాం అని చెప్పి ఇక సుధాకర్ అప్పటిదాకా తులసికి ఇవ్వగానే లాస్య ఫోన్ తో ఎంప్లాయీస్ అందరికీ చెప్తారు సుధాకర్ ఇక లాస్య నందు తులసి ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఆఫీస్కి రాగానే అంత చిందర వందరగా చాలా దుమ్ము పట్టిపోయి ఉంటుంది అంత చూస్తుంది అదేంటి వాచ్మెన్ తో సహా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను రండి అని మాటిచ్చారు మరి ఏంటి ఇంత చిందర వందరగా ఉంది అసలు ఏం జరిగింది ఎంప్లాయీస్ ఒక్కరు కూడా రాలేదేంటి అని చెప్పి ఆఫీస్ లో అడుగు పెట్టంగానే ఇక తులసి షాక్ అవుతుంది నందు అయితే తులసి వైపు కోపంగా చూస్తారు ఇక లాస్య చూడు తులసి నీ ఒక్కదానికే తెలివితేటలు ఉన్నాయనుకుంటే ఎలా ఇంత చదివిన నాకు కిందికి ఎలా దించాలి పైకి ఎలా తేవాలి అన్నది తెలియదా నువ్వు ప్రతి పనిలో సక్సెస్ అయిపోతావని ఊరికా నీ బిల్డప్ లు చూడలేకపోతున్నాను ఇప్పుడు రెండు కాదు నాలుగు కోట్లకి టెండర్ పెడతాను నాకు నువ్వు ఓడిపోవాలి అంతే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి తులసి ఏం చేస్తున్నావు ఇక్కడికి నువ్వు మేము రాకపోయినా సరే మమ్మల్ని బలవంతంగా ఆఫీసులోకి ఈడ్చుకొచ్చావు కానీ ఇక్కడ ఎంప్లాయీ లేరి అంటే మా మాట మీద నమ్మకం లేకపోయినా నీ మాట పైన నమ్మకం ఉందని ఇక్కడికి తీసుకొచ్చావు అంటే రెండోసారి నన్ను ఇక్కడ వెర్రివాడిని చేద్దామనా అని చెప్పి నందువాడు అంటారు లేదండి నాకు సుధాకర్ మేనేజర్ సుధాకర్ అందరినీ తెస్తాను మేడం అలాగే మూడు నెలలు అయ్యాక కొత్త ప్రాజెక్ట్ వస్తే వాళ్ళకి బోనస్ ఇస్తానని కూడా చెప్పాను వస్తాము మీకంటే గంట ముందు వచ్చి ఆఫీస్ ని కలకలలాడిస్తాము అని చెప్పి మాటిచ్చారు కానీ అనంగానే వాళ్ళు అలాగే మాటిస్తారు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది ఇన్ని రోజులు మేము చేయలేని పని నువ్వు చేసేస్తావని చెప్పి ఇక్కడ దాకా తీసుకొస్తున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుందా అని చెప్పి నందు తులసి పైన సీరియస్ అవుతారు అవును నందు మనం చెయ్యలేనిది ఈవిడి గారు చేసేస్తారేమోనని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్పులు పలికారు ఇప్పుడు అర్థమైందా నీకు ఆ చిన్ని మిషన్ల పనే అవుతుంది ఇంత పెద్ద ఫ్యాక్టరీ అంటే మాటల ఈ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయ్యేసరికి ఇక నువ్వు సగం జీవితం అయిపోతుంది అని చెప్పి లాస్య అంటూ ఉండగానే మేనేజర్ సుధాకర్ తో వస్తారు మేడం నేను అందరితో మాట్లాడి సగం వర్కర్లు వస్తానని మీతో మాటిచ్చాను కానీ ఫుల్ వర్కర్స్ అందరినీ తీసుకొచ్చాను అని చెప్పి సుధాకర్ తనకి చెప్తూ ఉంటారు చూసు సుధాకర్ అంటారు చూడండి ఇప్పటికే లేట్ అయిపోయింది మేడం సారు అలాగే అందరూ వచ్చేసారు అందరూ ఇక వాచ్మెన్ కి వర్క్ చెప్పి మొత్తం క్లీన్ చేసి గంటలో అందరం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం మేడం మీరు రిలాక్స్ అవ్వండి పక్కన కూర్చోండి అని చెప్పి అంటారు సుధాకర్ లాస్ట్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మేనేజర్ సుధాకర్ ని చూసి ఇదేంటి నాకు మాటిచ్చి అందరినీ తీసుకొచ్చేశాడు అనంగానే ఇక తులసి అనుకుంటుంది న్యాయం ఎటువైపు ఉంటే ఖచ్చితంగా మనుషులు కూడా అటువైపే వస్తారు కొంచెం లేట్ అవుతుంది అంతే కదా లాస్యా అని అంటుంది ఇక నందు అమ్మో తులసి మాటలపై ఇంత వాల్యూ ఉందా అందరూ వచ్చేశారు మరి నేను ఫోన్ చేస్తే మాత్రం ఈ సుధాకర్ రాలేదు ఏదైతే ఏ ఫ్యాక్టరీలో మూడు నెలలు కష్టపడి వాళ్ళ ప్రాజెక్ట్ రెండు కోట్లు పూర్తి చేసేస్తే ఈ ఫెనాల్టీ అనేది ఉండదు ఏ అని చెప్పి మనసులో అనుకుంటారు నందు ఇక సుధాకర్ ఒంటరిగా ఉన్నప్పుడు లాస్య వస్తుంది ఏ సుధాకర్ ఇంత మాట మార్పు కనీసం ఒక మనిషికి మాటిచ్చాక ఇక్కడికొచ్చావు అసలు ఏమనుకుంటున్నావు ఈ లాస్య గురించి తెలుసు కూడా నువ్వు కావాలని ఇలా చేశావు అనంగానే చూడండి మేడం మీ పైన నందుగారిపైన నాకు ఎటువంటి నమ్మకం లేదు తులసి గారు చాలా విధాలుగా నచ్చ చెప్పారు ఈ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసేదాకా నమ్మకంగా అందరూ పని చేస్తే కొత్త ప్రాజెక్ట్ వస్తుంది అప్పుడు బోనస్ ఇస్తామని చెప్పారు మీరేం చెప్పారు ఇప్పుడు నా ఒక్కడికే డబ్బులిచ్చి ఎవరిని రానివ్వద్దు అని చెప్పారు అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం మీకు ఇష్టం లేదు అలాంటప్పుడు మీరు నాకు హెల్ప్ ఎలా చేస్తారు నష్టపోతూ ఉంటే మీరు ఇరవై రెండు లక్షలో మూడు లక్షలో నా మొఖాను కొడతారు ఇప్పటికే మా భార్య పిల్లలతో అప్పులు చేసుకుంటూ బ్రతుకుతున్నాము ఇక మూడు నెలల తర్వాత అయినా సరే మాకు డబల్ బోనస్ ఇచ్చి వర్క్ శాశ్వతంగా ఉంటామన్న మాట లేకపోతే మీరు ఈ రోజు ఇచ్చిన రెండు లక్షలతో ఈ ఫ్యాక్టరీని దివాలా తీపించాలా అని చెప్పి ఆలోచించాను కానీ తిన్న ఇంటి వాస వాసాలనే మీరు ఎందుకు లెక్కిస్తున్నారో నాకు అర్థం కాదు మీరు ఉన్నంతకాలం ఖచ్చితంగా నందు గారు కిందకే వస్తారు ఇప్పుడు తులసి గారు అడుగు పెట్టారు కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఖచ్చితంగా కలకల్లాడిపోతుంది ఎందుకంటే తను కుట్టి మిషన్ ఫ్యాక్టరీనే కరెంటు లేకుండా ఒక నెల రన్ చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంప్లాయీస్ కి తను మాటలతో తన చేతలతో ఖచ్చితంగా తను ఇంప్రూవ్ చేస్తారు ఆ నమ్మకంతోనే అందరినీ తీసుకొస్తున్నాను కానీ ఈ విషయం నేను చెప్పాలి అంటే అనగానే అక్కడికి తులసి వస్తుంది నాకు తెలుసు సుధాకర్ లాస్ట్ చేశాక నాకు ఫోన్ చేసి చెప్పావు కాబట్టి ఖచ్చితంగా తన గురించి నాకంటే ఎక్కువ నువ్వు అంచనా వేశావు చూడు లాస్యా ఇదే విషయాన్ని ఆయనకి చెప్పాను అంటే నీకు ఇంట్లో నుండే కాదు ఆఫీస్ నుండి కూడా తరిమి తరిమి కొడతారు అనంగానే తులసి అని అంటుంది అరవబాకు అసలు కనీసం నీకు కొంచమైన కొంచెమైనా మానవత్వం అలాగే మనం తప్పు చేస్తున్నామో అన్యాయం చేస్తున్నామో అన్నది ఇంత కూడా లేదు లాస్యా నువ్వు నమ్ముకుని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు అని చెప్పి నమ్ముతున్న ఆయన్ని కూడా నువ్వు మోసం చేస్తున్నావు నిజంగా నువ్వు ఎటువంటి దానివో నాకు అర్థం కావట్లేదు ఆయన రెండు కోట్లు పెనాల్టీ కట్టాలని ఆరోగ్యం చెడగొట్టుకుంటారు అని చెప్పి తెగ ఫీల్ అయిపోయి రెండు కోట్లు నాకు హామీ ఇవ్వాలని మాటిచ్చావు ఇప్పుడు దానికోసం ఎవరైనా కష్టపడతారు నువ్వు మాత్రం నేను ఓడిపోవాలని చెప్పి ఆయన్ని మరింత బాధల్లో గురి చేయాలనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ఆయన నువ్వు పక్కనుంటే గిందకి దిగజారిపోతారు పిల్లల ముందే కాదు ప్రపంచం ముందు కూడా తలెత్తుకోలేరు అలాంటి నీతో సాహవాసం చేస్తున్నారు చూడు లాస్య ఇప్పుడు నేను ఆయనతో చెప్తే నీ గతి అధోగతి అవుతుంది కానీ ఒకటి చెప్తున్నాను నేనేంటో అన్నది ఆయనకి తెలియజేస్తాను ఈ రెండు కోట్ల ప్రాజెక్టు పూర్తి చేసి నువ్వు ఎలాంటి దానివి అన్నది నీకే వదిలేస్తున్నాను నువ్వు మారితే పర్వాలేదు మారకుండా ఈ ప్రాజెక్ట్ ని కిందికి దిగచార్చాలని లేనిపోని ప్లాన్లు వేశావు అంటే ఈ తులసి సంగతి నీకు తెలుసు కుటుంబం కోసమే కాదు నా భర్త కోసం కూడా నేను ఎక్కడి దాకైనా వెళ్తాను కబడ్డార్ అని చెప్పి ఇక తులసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది లాస్యకి ఇటువైపు ప్రేమ్ శృతి బాధపడతారు ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అంకిత అమ్మమ్మ అమ్మమ్మ టిఫిన్ చేసావా నువ్వు అని అడుగుతుంది ఇంకా చేయలేదే ఎందుకంటే ఆవిడి గారేమో ఇక ఆఫీస్కి తన ఆఫీసు నా కొడుకు ఆఫీసు ఇద్దరిది వెలగబెడదామని వెళ్ళిపోయింది ఇక్కడ ఈవిడి గారిని తీసుకొచ్చి పెట్టింది ఈవిడ ఇప్పుడు దాకా గదిలోండి బయటికి రాలేదు ఇంకేం పెడుతుంది అనంగానే నేను చేస్తానమ్మమ్మా అంటుంది అంకిత నువ్వేం చేస్తావే నువ్వు డాక్టర్వి ఎన్నో ఆపరేషన్ చేసి డబ్బులు లక్షలు లక్షలు సంపాదిస్తున్నావు ఊరికినే కూర్చొని ఇటు అటు తిరుగుతూ మంచిగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి అనగానే అమ్మమ్మ నేను టిఫిన్ చేసి అన్ని హాట్ బాక్స్ లో పెట్టాను మీరు తినలేదని నేను కూడా అనంగానే ఇప్పుడు నువ్వు తినకపోతే ఈ ఇంటికి ఏవి అయిపోదు అంకిత నువ్వు తినేసి వెళ్ళమ్మా అని చెప్పి అనగానే అభి వస్తాడు ఏమైంది అంకిత అనంగానే అభి నాకు ఈ టిఫిన్ అంటే అస్సలు ఉండదు కానీ అని చెప్పి అంటారు అంకిత ఇక్కడ తినకపోతే బయట తిందాము రా అని చెప్పి ఇక బయటికి తీసుకు వెళ్ళిపోతాడు అంకితకి ఇక శృతికి బాధ వేస్తుంది ప్రేమ్ వస్తారు చూడు శృతి నువ్వు తప్పు చేయటం లేదు నువ్వు అందరికీ అన్ని విధాలుగా అమ్మ ఉన్నట్టు టిఫిన్ చేశావు వాళ్ళకి నచ్చలేదు వెళ్లిపోయారు అని చెప్పి అంటాడు ప్రేమ్ చూడు ప్రేమ్ అంకిత కావాలనే చేస్తుంది కానీ నేను అన్ని భరిస్తాను నాకు ఈ ఇచ్చిన ఆంటీ రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పి శృతి పాపం ప్రేమతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇలా ఈ రోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్